potlakai millet pakoda. Potlakai millet pakoda ki kavalsina padarthalu ento first chuddam. Potlakai millet pakoda tayaru cheyadaniki kavalsina padarthalu. Sajjala pindi, karam, vamu, noone, pasupu, uppu, soda, allam velluli paste, chaat masala, senaga pindi, biyya pindi, potlakai mukkalu. Okay, so kavalsina padarthalu chusam. మరి ఏంటి మేకింగ్ ప్రాసెస్? చాలా సింపుల్ ప్రాసెస్ సుజిత. నువ్వు ఫస్ట్ అయితే అక్కడ పొయ్యి మీద నూనె ఎక్కించేసుకో. ఈ లోపల మనం ఒకటి తర్వాత ఒకటి మిక్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇందులో సజ్జల పిండితో పకోడి అది పొట్లకాయని మిక్స్ చేస్తారు. అంటే చిత్ర విచిత్రమైన కలపడంలోనే మనకి ఒక మంచి మజా వస్తుంది అన్నమాట. ఇక్కడ పొట్లకాయని చాలా మంది పిల్లలు అలా పొడుగ్గా పావులా ఉంటుందనో ఏంటో స్పెషల్ వాసన ఉండదనో స్పెషల్ టేస్ట్ ఉండదనో తినడానికి ఇష్టపడరు. ఆ ప్లేట్లో పెట్టగానే నాకు ఇది వద్దు అని తీసి పెడతారు. కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ వెజిటబుల్, చాలా మంచి వెజిటబుల్. గ్రీన్ కలర్డ్ ఫ్రెష్ వెజిటబుల్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి అలాంటివి ఇలాంటి వాటిలో మిక్స్ చేసామనుకో అందులో పొట్లకాయ ఉందని కూడా తెలియకుండా తింటారు అండ్ చాలా ఇష్టపడి తింటారు. సో ఇందులో మనం కొద్దిగా సజ్జల పిండి తీసుకున్నాం. ఈ సజ్జల పిండిలో ఒకవేళ మీరు ఒక 4 చెంచాలు సజ్జల పిండి తీసుకుంటే 1 చెంచా శనగపిండి, అలాగే బాగా మనకి కావాల్సిన పకోడీ కరకరలాడుతూ టేస్టీగా యమ్మీగా ఉండాలి కాబట్టి 1 స్పూను బియ్యపిండి. దీంట్లో మనకి టేస్ట్కి అనుగుణంగా కారము, తర్వాత కొద్దిగా కలర్ కోసం పసుపు. చాలామంది కలర్ కోసం బలి మాట అన్నావు, కలర్ కోసం అని పసుపు వేసుకుంటూ ఉంటారు. కాదండి, పసుపు ఇట్స్ నేచురల్ యాంటీ మైక్రోబియల్ యాక్షన్ ఉంది, ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, శరీరంలో వాపులు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే లోపల మైక్రోబియల్ ఆర్గానిజం యాక్షన్ కూడా కంట్రోల్ పెట్టడానికి, సో యాంటీబయాటిక్స్ పరిగెత్తి ప్రతిదానికి వేసుకోకుండా ప్రతిదాంట్లో న్యాచురల్గా ఆర్గానిక్ పసుపు వేసుకుంటే కొద్దిగా మనము డాక్టర్ గారిని వీధి చివరి వరకు మెయింటైన్ చేయొచ్చు అనమాట, ఇంట్లోకి రానివ్వకుండా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇందులో కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపోయేటట్టుగా, తర్వాత ఇది వాము, అగైన్ గుడ్ ఫర్ డైజెషన్, ఎన్నో విధాల బాడీ హీట్ మెయింటైన్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, డైజెషన్కి, ఫైబర్కి, ఫ్లేవర్కి, మంచి వాసనకి, రుచికి, అన్నిటికీ వేసుకోవచ్చు. ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది వాము వేయగానే. సో ఇది వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు కొద్దిగా పకోడీ కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీ. ఏదైతే మనము సోడా వేసుకుంటామో అది జస్ట్ పకోడీ వేయడానికి ముందు, ఇప్పుడే అక్కర్లేదు. సో దీన్ని అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకుందాం. కొద్దిగా వాటర్ తీసుకో. ఉండలు లేకుండా కొంచెం గట్టిగానే కలుపుతారా? గట్టిగా, మరీ గట్టిగా ఏం కాదు, పకోడీకి అనువుగా ఉండే విధంగా కలుపుకుంటాం. ఎందుకంటే దీంట్లో పొట్లకాయ రింగ్స్ వేసినప్పుడు అవి కోట్ అవ్వాలి కదా, అలాగ మనం ఉండలు లేకుండా. ఈ లోపల నూనె కూడా కాగిపోయింది. పొట్లకాయ పైన పీల్ చేసి మనం ఈ రింగ్స్ని దీంట్లో పెట్టేసుకుందాం. రింగ్స్ బాగా కోట్ అయ్యేటట్టుగా అన్ని సైడ్లు మనం నూనె కాగింది అంటే, దీనికంటే ముందు లాస్ట్ స్టెప్, దట్ ఈస్ 1 చిటికెడు. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఎలిటి. పిండి బాగా కోట్ అయ్యి చక్కటి పకోడీ రావడం కోసం
చాలా ఈజీగా ఉడికిపోతుంది. కాబట్టి మనం పొట్లకాయల ముక్కల్ని ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఆ టెంపరేచర్ చాలు, అది మొత్తం కుక్ అయిపోతుంది అన్నమాట. మన పకోడీ రెడీ అయిపోయింది. అయితే దీని మీద నుంచి కొద్దిగా లైట్గా సాల్ట్, అలాగే లైట్గా చిల్లీ పౌడర్ కారం. అలాగే సమ్ చాట్ మసాలా. ఓకే, ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా పొట్లకాయ మిల్లెట్ పకోడా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ పొట్లకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, నూనె, పొట్లకాయ ముక్కలు, బియ్యం పిండి, సజ్జల పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, చాట్ మసాలా, సోడా ఉప్పు. మిల్లెట్ పొట్లకాయ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకొని నూనె కాగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 చెంచాల సజ్జల పిండి, 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి, కొద్దిగా కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు, వాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైనంత నీటిని కలిపి పకోడీకి అనువుగా ఉండేటట్లుగా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలను పిండిలో కలుపుకొని 1 చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా కాగిన నూనెలోని పకోడీ వేసుకోవాలి. రెడీ అయిన ఈ పకోడీని చాట్ మసాలా చల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ పొట్లకాయ పకోడీ రెడీ.